ఈ విశ్వం అనంతమైనది నిజానికి మనకి ఎన్నో రకాల గ్రహాలు శకలాలు పైన ఉంటాయి మనకి తెలిసింది జీవ ప్రాణులు ఉండగలిగే ఒక గ్రహం భూమి అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అంగారకుడి గురించే ఆలోచిస్తున్నారు భూమి తర్వాత అవాసయోగ్యమైన గ్రహం అంగారకుడే అన్నది అందరి వాదన అంగారకుడిపై ప్రాణాలు కూడా ఉన్నాయని పురాతన కాలం నుంచి నమ్ముతూ వస్తున్నారు వారిని శాస్త్రవేత్తలు ఎలియన్స్గా కూడా చెప్తుంటారు అయితే వాటిని కనుగొనడం కోసం పరిచయం పెంచుకోవడానికి రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ను ఆకాశంలో పంపిస్తుంటారు ఇప్పటికే నాసాకు చెందిన రోవర్ అంగారకుడిపై పరిశోధన చేస్తోంది అక్కడ భౌగోళిక వాతావరణ పరిస్థితులు అంచనా వేసి అక్కడ ఫోటోలను భూమి మీదకు పంపిస్తుంది ఇలా పంపిన ఫోటోల్లో ఎర్రని ఇసుక పెద్ద కొండ ఫోటోలు కూడా ఉన్నాయండి ఆ కొండ దిగువ ప్రాంతంలో మనం ఇప్పుడు అత్యాధునిక జెట్ ఎయిర్వేస్ క్రాఫ్ట్ లో ఉపయోగించే ఇంజన్ లాంటి ఇంజన్ ఒకటి ఉందని పరిశోధనలో తెలిసింది అయితే ఇంజన్ దుమ్ము కొట్టుకోపోయిన పాత ఇంజన్ లా ఉందని తెలుస్తుంది అంతేకాక కాకుండా ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే అంగారకుడి పైన ఒక వింతైన దేవుడి విగ్రహంలాగా ప్రతిబింబించేది ఉందంట అయితే అది మన హిందూ సాంప్రదాయానికి చెందిన విగ్రహాలైతే కాదు ఇది ఈజిప్ట్ కాలం వాటి విగ్రహాలని తెలుస్తుంది అయితే ఇది పురాతన కాలమైనవి అసలు చెప్పాలి అంటే అసలు ఈ విగ్రహం అక్కడి నుంచి ఎలా వచ్చిందో కూడా అర్థం కావడం లేదు అయితే ఆ విగ్రహం అక్కడ నివసించే ప్రాణుల దేవుడి విగ్రహం అయి ఉండొచ్చు అని అంటున్నాడు స్కాట్ ఈ విషయాన్ని స్కాట్ తన ఈటీ డేటాబేస్ బ్లాక్లో రాసుకున్నాడండి అయితే ఈ ఈ స్కాట్ అనే వ్యక్తి ఎవరు అని గనక చూసినట్టయితే ఇప్పటి వరకు చాలా రకాల పరిశోధనలు చేసిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు అయితే అక్కడ విగ్రహం యొక్క ఆనవాళ్ళు ఎలా ఉన్నాయంటే పెద్దదైన తల విశాలమైన ఛాతి అంతేకాకుండా కళ్ళు విచిత్రంగా ఉండడం ఎత్తైన విగ్రహం ఇలాగా చాలా వింతగా ఉంది ఆ ఆకారం అయితే అక్కడ ఒకవైపు అభయ అస్తం కూడా కనిపిస్తుందిట అది చూసిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇది ఆ ప్రాంతపు దేవుడి దేవుడి లీలలు అని అంటున్నారు అక్కడ దేవుడు ఉన్నాడు అంటే మరి మనుషులు ఉన్నట్టే కదా ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్ని క్లిక్ చేసుకోండి